సార్ నమస్తే సార్ నమస్కారం సార్ అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు చాలా వీడియోస్లో చెప్పారు అడ్వకేట్ సమాజానికి చాలా ముఖ్యమని చెప్పారు ఇప్పుడు చాలా మంది యంగ్ జనరేషన్ అడ్వకేట్ ప్రొఫెషన్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అట్ ది సేమ్ టైం ఒక అడ్వకేట్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అడ్వకేట్స్ ఎలా ఉంటే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళకి ఆ విషయాలు చెప్పండి సార్ మహాత్మా గాంధీ కూడా అడ్వకేటే కదా ఆయన ఒక మాట చెప్పాడు ఈ అడ్వకేట్ల గురించి ఒక మాట చెప్పాడు ఏమని ధన్ గయా కుచి నహి గయా డబ్బు పోయింది ఏమీ పోలేదు అనుకో స్వాస్తి గయా కుచి గయా ఆరోగ్యం పోయింది అనుకో ఏదో కొంత పోయింది చరిత్ర గయా సబ్ కుచి గయా నీ కార క్యారెక్టర్ పోయింది అనుకో మొత్తం పోయినట్టుగా అంటే ఇంకా మహాత్మా గాంధీ ఆ రోజుల్లో చెప్పాడు అడ్వకేట్కి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే ఫస్ట్ మార్క్ పడేది ఫస్ట్ ఇష్యూ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కనుక లేకపోతే ఆ అడ్వకేట్కి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎటువంటి ఆరోగ్యం ఉన్నా ఎంత చేసినా కూడా వేస్టే కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్ అడ్వకేట్లకి అన్నిటికంటే ముందు మొట్టమొదటిగా నువ్వు నీ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకో అది చిన్నప్పటి నుంచి నువ్వు డెవలప్ చేసుకుంటూ రావాలి చేసుకుంటూ వస్తే ఓ మనిషి ఉన్నాడంటే వాడి దగ్గర ఏం లేకపోయినా పర్వాలే వాడి కాండక్ట్ క్యారెక్టర్ మాత్రం మచ్చలేనిదిగా ఉండాలి మచ్చలేని కాండక్ట్ మచ్చలేని క్యారెక్టర్ ఉండాలి వాడు ఈ అడ్వకేట్ ప్రొఫెషన్కి అర్హుడు నంబర్ వన్ సెకండ్ నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద అపారమైనటువంటి నాలెడ్జ్ని కలిగి ఉండాలి నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ప్రతిరోజు కూడా నువ్వు హిందూ పేపర్ చదువు కొత్త కొత్త వర్డ్స్ వస్తే రాసుకో దాని మీనింగ్స్ తెలుసుకో దాన్ని నువ్వు ప్రయోగించు వాడుక భాషలో దాన్ని రోజు వాడుతూ పో కొత్త సెంటెన్స్ వచ్చింది దాన్ని ప్రయోగంలో పెట్టు అలాగ చేసుకుంటూ రా ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్ హిందూ పేపర్ దానికి బేసిస్ హిందూ పేపర్ చదువు తర్వాత ఆరోగ్యం నీది ఇంపార్టెంట్ ఆరోగ్యం పోతే ఏం చేయలేవు వాకింగ్ చేయి రన్నింగ్ చేయి జిమ్కి వెళ్ళు నీ బాడీని నువ్వు ఫిట్గా పెట్టుకో ఎందుకంటే ఒక అడ్వకేట్కి చాలా ఇంపార్టెంట్ హెల్త్ నేను చెప్తున్నా అనుభవంతో చెప్తున్నా కాబట్టి మంచి ఆరోగ్యం మంచి చదువు మంచి కండక్ట్ క్యారెక్టర్ ఉన్నాయంటే ఇంకా మిగతావి ఆటోమేటిక్గా నిన్ను ఫాలో అయిపోతాయి ఆటోమేటిక్గా ఫాలో అయిపోతాయి ప్రజలందరికి కావాల్సింది అంటే వాళ్లకు ఉన్నటువంటి న్యాయ సమస్యకి ఒక మంచి సమాధానం దొరకాలి మంచి సమాధానం దొరకాలి అంటే ఏమవుతుందంటే సర్వసాధారణంగా మన ఇళ్లలో పనిచేసే పని మనిషి మనకు వచ్చి చెప్తుంది సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది నిన్న రాత్రి మా ఆయనను తీసుకెళ్ళారు పోలీసులు కొట్టారు మాకు న్యాయం కావాలి సార్ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు అదే పోలీస్ స్టేషన్ కాబట్టి మా మీద కేసు పెట్టడం మేము ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు మాకు న్యాయం కావాలి అంటారు సరే వీళ్ళు ఏం చేస్తారు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తారు ఏదో పిటిషన్ వేస్తారు మళ్ళీ అది సేమ్ అదే కమిషన్ ఏం చేస్తుంది ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయితే రిపోర్ట్ కావాలో అదే పోలీస్ స్టేషన్ పంపిస్తారు కాపీని పంపించి మాకు దీని మీద రిపోర్ట్ ఇవ్వండి అంటారు ఏ పోలీసులు వాళ్ళు చేసిన దురాగతాల్ని కప్పిపుచ్చుకొని ఈయనకి వీళ్ళకి మంచి సర్టిఫికేట్ ఇస్తాడు అవునండి ఈ పని మనిషి మంచిదే వీళ్ళ హస్బెండ్ని మేము తెచ్చాము మేము కొట్టామని రాస్తాడు ఎవడన్నా ఎవడు ఇవ్వడు అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చివరికి ఓ న్యాయవాదిని సంప్రదిస్తారు ఆ న్యాయవాదికి సపోజ్ పోలీస్ స్టేషన్ అంటే భయం అనుకోండి పోలీసులు అంటే భయం పోలీస్ స్టేషన్ వెళ్ళడం ఇష్టపడ్డు కొంతమంది పోరు మరి అటువంటి దగ్గరికి వాడికి వెళ్ళావు నువ్వు వీళ్ళకి ఏం న్యాయం చేస్తావు నువ్వు కాబట్టి న్యాయవాదులకు చెప్పేది ఒకటే నీకు రెండు సూత్రాలు ఉండాలి ఒకటి కమ్ వాట్ మే ఏం జరిగితే జరగని స్కై ఈజ్ మై లిమిట్ ఆకాశమే నా హద్దు నేను మా వాళ్ళు కూడా చెప్తా ఇవి రెండే కొంపలే మునిపో విన్నారా నువ్వు ఫైట్ చేయి న్యాయం కోసం ఫైట్ చేయి వాళ్ళ కోసం న్యాయంగాను ఫైట్ చేయి చేసి వాళ్ళకి న్యాయం నిప్పి నేను ఎన్నో సందర్భాల్లో పోలీస్ ఆఫీసర్స్కి నాకు డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ వార్ ఒకసారి ఓ వినాయక చవితి సందర్భంగా ఏం చేశారు వినాయకుడిని మా ఇంటి ముందు పెట్టడానికి వచ్చారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంచెము ఏమంటారు అని సో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు తెచ్చి మా ఇంటి ముందు పెడదామని చూశారు అంతకంటే ముందు సంవత్సరం నాకున్న అనుభవం ఏంటంటే వీళ్ళు రోజు టెంట్లో కూర్చోవడం మందు తాగడం భక్తులు ఏదో టైంకి ఏదో పాపం వస్తారు లేడీస్ వస్తారు అక్కడ కూర్చొని వీళ్ళ మీద కామెంట్స్ పాస్ చేయడం లేకపోతే మైక్ లౌడ్ స్పీకర్ పెట్టడం విపరీతంగా
పచ్చి బూత్ పాటలు పెట్టడం డ్యాన్సులు ఇలా చేస్తున్నారు. ఆ అనుభవంతో నేనేం చెప్పాను, బాబు మా ఇంటి ముందు మీరు పెట్టకండి, మీరు కావాలంటే కొంచెం వెనక్కి వెళ్ళి పెట్టుకోండి, ఎక్కడ ఇవన్నీ నేను చూడలేను అని చెప్పా. ఇది జరిగింది దోమలగూడలో. పోలీస్ లిమిట్స్ వచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, నాగేశ్వరరెడ్డి నాగేశ్వరరావు ఒక ఇన్స్పెక్టర్, అప్పుడు కరెక్ట్గా రాత్రి 11:30 వచ్చాడు. ఒక 7 కానిస్టేబుల్స్ వేసుకొని ఓ జీప్, పెద్ద జీప్లు, ఓ ఇంత ఇంత పెద్ద కర్రలు, పెద్ద పెద్ద కర్రలు వేసుకొని దిగారు. యాంటీ నక్సలైట్ స్క్వాడ్ ఉంటుంది ఆ టైప్లో దిగారు. దిగి తలుపు కొట్టారు. సరే ఎవరా చూస్తే ఈయన ఇన్స్పెక్టర్. ఈయన వాడిన పదజాలం మహాభూతులు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో అంతకంటే బూతులు మాట్లాడేవాడు ఎవ్వడున్నాడు. ఈయన నాగేశ్వరరెడ్డి మరి నాగేశ్వరరావు ఆ టైంలో మాట్లాడాడు. మాట్లాడి భారతీయుడు సినిమా వచ్చింది కొత్తగా, రిలీజ్ అయింది. ఏం రా భారతీయుడు అనుకుంటున్నావురా నువ్వు, నన్ను పొలగొడతా కొడక, ఏమో అన్నావంట, పెట్టద్దన్నావంట అడ్వకేట్ కూడా. సరే ఈ గొడవకి మా ఇంటి మేడ మీద వార్తా రిపోర్టర్ ఉన్నాడు, చీఫ్ రిపోర్టర్ వార్త లక్ష్మణ్ అని, ఆయన దిగొచ్చాడు. ఏమండి పోలీసు ఆఫీసర్స్ తోటి డైరెక్ట్ వాగ్వాదం అండి, నువ్వెంత అంటే నువ్వెంత. నేను ధైర్యంగా మాట్లాడుతున్నా కానీ కింద కాళ్ళు వణుకుతున్నాయి. ఎప్పుడండి అయ్యా, నేను ప్రాక్టీస్లోకి వచ్చి ఓ 3-4 ఏళ్ళు అయింది, కొత్తలో ఇనీషియల్ స్టేజ్లో కాళ్ళు వణుకుతాయి, గడగడగడగడ వణుకుతున్నాయి కాళ్ళు, కానీ ఫైట్ చేస్తున్నాను. సరే చెప్పాడు, నాకు వార్నింగ్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. నేను పొద్దున తొందరగా లేచి 7:30 లేచి మా ఇంట్లో కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ మీద టైప్ చేసేసి హైకోర్టులో రిట్ పిటిషన్ పడేశాను. లంచ్ మోషన్ అన్న, లంచ్ మోషన్ అడిగా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి దగ్గరికి మ్యాటర్ వచ్చింది, ఆయనకి చెప్పా ఇట్లా ఇట్లా జరిగింది సార్ అని. ఆయన తిట్టిన బూతులు నేను ఇంగ్లీష్లో రాసి పడేసా, అక్కడ మొత్తం రాసి పడేసా. రాస్తే చూశాడు జడ్జి, చూశాడు ఇవన్నీ చూసి ఆఫీసర్ని రమ్మని చెప్పాడు. నెక్స్ట్ డే డేట్ ఇచ్చాడు, నెక్స్ట్ డే ఆఫీసర్ వచ్చాడు. అంటాడు ఆయన, ఈయనేమో జడ్జి గారికి మాట్లాడితే సెల్యూట్ కొడుతున్నాడు, ఆఫీసర్ మాట్లాడితే సెల్యూట్ కొడుతున్నాడు, టోపీ తీస్తున్నాడు, టోపీ సంకలం పెట్టుకుంటున్నాడు, సెల్యూట్ కొడుతున్నాడు. సరే ఆ జడ్జి గారు అన్నారు, ఈయన తీసుకొని రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రార్ దగ్గర బైండ్ ఓవర్ చేయించండి అన్నాడు. బైండ్ ఓవర్ చేయించండి. సరే వచ్చాడు, మొత్తానికి బైండ్ ఓవర్ చేశాడు. ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి, అర్థమైనా? ఇంట్లో చెప్తాం మనం విషయం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మనం, ఇది అడ్వకేట్ అంటే ఏంటి. సరే ఆ దెబ్బకి అలాగా నేను ఎక్కడ ఎక్కడ అన్యాయాలు జరిగితే ఆ అన్యాయాల్ని ఎదిరించడంలో నేను కొన్ని సంఘటనల్లో ఫ్రాక్చర్స్ అయ్యి, వేలు ఫ్రాక్చర్ అయిపోయి, ఈరోజు కూడా ఒక వేలు నాది బెండ్ అయిపోయి స్ట్రైట్ ఉండదు, నా ఈ ఫింగర్ స్ట్రైట్ ఉండదు. అలాంటి సంఘటన ఎదుర్కొన్నా, రౌడీలను ఎదుర్కొన్నా. ఒకడొచ్చి రివాల్వర్ టేబుల్ పెడతాడు, ఒకడొచ్చి గొడ్డల టేబుల్ పెడతాడు, ఒకడొచ్చి దవడపాటు పట్టుకొని నొక్కేస్తాడు ఒకడు. సో ఇందులో చేసింది తప్పులు తప్పు అన్నది, తప్పులు తప్పు అన్నందుకు ధైర్యంగా కనుక మీరు దీన్ని తీసుకెళ్ళి హైకోర్టులో రాస్తే, ఒక ఆఫీసర్ మీద ఈ రకంగా మీరు ఎలిగేషన్ పెట్టి రాస్తే, వాస్తవాలను రాస్తే మీకు ఇవన్నీ తప్పవు. అడ్వకేట్లు అందరికి చెప్తున్నా, అందరికి చెప్తున్నా, మీరు ఎన్నుకోండి, నల్లకోట ఎంచుకున్నారంటే ఫస్ట్ డే నాడే డూ ఆర్ డై, ఒకటే మాట, ఇంకేం వేరే ఆప్షన్ లేదు నీకు. అంతేగాని నువ్వు కనుక పిరికి పందగా ఉంటే మాత్రం నువ్వు సమాజాన్ని ఉద్ధరించలేవు, నీకు నువ్వు ఉద్ధరించుకోలేవు. ఎందుకు పనికిరాదు ప్రొఫెషన్ ఇంక అది. కాబట్టి నువ్వు ఏది సివిల్ తీసుకో, క్రిమినల్ తీసుకో, రాజ్యాంగం తీసుకో, కాన్స్టిట్యూషన్ తీసుకో, కంపెనీలా తీసుకో, ఏ సబ్జెక్ట్ అని తీసుకో, నీకు బేసిక్గా కనుక ధైర్యం లేకపోతే నువ్వు వేస్ట్, ప్రొఫెషన్కి వేస్ట్ నువ్వు, విన్నారండి? కాబట్టి ఈ రోజున వచ్చేటువంటి కొత్త యువతరానికి నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రొఫెషన్ అంతా సవాళ్లతో కూడుకుంది. తెల్లవారితే సవాళ్లే, ఎవ్రీడే ఎవ్రీ అవర్ సవాళ్లే. ఏమండి ఈ పరిస్థితుల్లో తెలంగాణ మూమెంట్ అయింది, ఏమండి నేనెక్కడో కర్నూలులో మా ఫ్యామిలీతో గుళ్ళు తిరుగుతున్నా, గుళ్ళు తిరుగుతుంటే మహా టీవీ వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఆన్లైన్, దాన్ని ఏమంటారు మీ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్. ఆ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో సార్ తీగల కృష్ణారెడ్డి మీద అటాక్ అయిందంట, అడ్వకేట్లు కొట్టారంట, దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు అని అన్నాడు. అంటే నేను నా లాంగ్వేజ్లో నేను ఉన్న విషయం కుండ బదులు కొట్టా, అంతే. అది జరిగింది 8:30 నేను లైవ్లో ఇస్తే 6 నుంచి ఫోన్లు స్టార్ట్ అయినాయండి నాకు, ఇంకా
ఆరు నుంచి స్టార్ట్ అయిన ఫోన్లు 174 ఫోన్లు. ఫోన్ పెట్టేస్తే మళ్ళీ ఫోన్, ఫోన్ పెట్టేస్తే ఫోన్. వాళ్ళు తిట్టే తిట్లు కానీ వాళ్ళు వాడే భాష కానీ చెవులు సీజం పోసేసుకోవాలి మీరు. ఏమండి వస్తున్నాం రారా, ఉన్నాం ఇంటికాడనే ఉన్నాం రా, అర్థమైందా? ఈ రకంగా మాట్లాడుతుంటే నేనేం చేశాను, కొంచెం పక్కకు వచ్చి హైకోర్టు రిజిస్ట్రార్ గారికి మాట్లాడా. రిజిస్ట్రార్ విజిలెన్స్ ఒక లేడీ ఉండేది పాపం, ఆవిడకి చెప్పా ఇట్లా ఇట్లా ఉంది మేడం పరిస్థితి, ఇట్లా ఉందంటే కళానిధి నీకు తెలియదు. ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో జడ్జిలకే రక్షణ లేకుండా పోయింది, మేము కూడా నోరు మూసుకొని ఏం మాట్లాడకుండా కాంట్రవర్సీ ఎందుకు అన్నట్లుగా మేము తలకాయ ఉంచుకొని పోతున్నాము. నువ్వు ఎందుకు కళానిధి ఇట్లా నువ్వు తిరగబడతావు వాళ్ళ మీద, నువ్వు సముద్రంకి ఎదురెళ్ళినట్టుంది ఇప్పుడు పరిస్థితి, కొంచెం నువ్వు కూడా తగ్గు అని నాకు అడ్వైజ్. సరే ఇంటికి వచ్చా, ఇంటికి వచ్చే లోపలే నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్ చెప్పి వచ్చా ఆందివే. సో నా వెనకాలే ఒక 100 నంబర్ బండి వచ్చేసింది వచ్చేసింది. ఇంటి దగ్గర చూస్తే స్కూటర్లు వేసుకొని నేను నిలబడి కూర్చొని ఉన్నారు అడ్వకేట్లు రెడీగా, నేను ఎప్పుడు వస్తానో చూద్దాం అంతే. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత ఆ కార్ ఏదో ఉందో పోలీస్ కారు, వాళ్ళు ఒక సైరన్ ఇచ్చారు. సైరన్ ఇవ్వగానే నాకు అర్థమైపోయింది, ఆమె పోలీసులు వచ్చారు రాబాయ్ అని అని ఎవరికి వాడు పరారు అడ్వకేట్లు పరారు అయిపోయారు. అప్పుడు వెళ్ళి నాంపల్లి కోర్టులో మీటింగు, రంగారెడ్డి కోర్టులో మీటింగు, కళానిధిని మనం బ్యాన్ చేయాలి, కళానిధి ఇంకా కోర్టుకి రావద్దు ప్రాక్టీస్ చేయదు. నేనేదో ఉన్న వాస్తవం మాట్లాడా, సబ్జెక్టు మాట్లాడా, వీళ్ళకి బాధ కలిగింది, బాధ కలిగి సరే వీళ్ళు అన్నారు నువ్వు అపాలజీ చెప్పాలి కళానిధి లేకపోతే మేము వదులుకోం. ఆ ఒక్క రోజున నేను పడ్డ బాధ నరకం మీకు తెలీదు. తెల్లవారితే కోర్టుకి వెళ్తే వీళ్ళు ఏం చేస్తారు నన్ను, అప్పటికే దానం వాడు ఉన్నాడు కదా మన నగర కర్నూలు ఎమ్మెల్యే గుండు బోడిగుండు ఉంటుంది ఆయనకి, ఆయనని ఉస్మానియా యూనివర్సిటీలో సాగుకొట్టారు, సాగుకొట్టారు ఆయన, అట్లా దెబ్బలు తిన్నాడు ఆయన. సో ఎందుకంటే మాబు అది పెద్ద మాబు, 15 సంఖ్యలో జనాలు ఉంటారు, వాళ్ళ మధ్యలోకి నువ్వు పోయినావు అనుకో ఎవడో ఆలోచిస్తాడా ఈయన కళానిధి ఈయన యూట్యూబ్లో వస్తాడు అని ఎవరు ఆలోచిస్తారు? అవన్నీ ఫస్ట్ అయితే కొడదాం సాగుకూడదాం, అంటే ముందు మనం దెబ్బలు తినాలి, తర్వాత మీడియా గీడియా అంత, తర్వాత పోలీసులు పోలీస్ కంప్లైంట్ తర్వాత, ఫస్ట్ అయితే నువ్వు దెబ్బలు తినాలిగా. ఎవడు ఒప్పుకుంటాడు, ఎవడు ఇష్టపడతాడు దెబ్బలు తినడానికి చెప్పండి. ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నా, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా విన్నా. కాబట్టి అడ్వకేట్లు అనేవాళ్ళు మీరు సమాజాన్ని ఉద్ధరించాలంటే మీరు డేరింగ్ ఉండాలి, డాషింగ్ ఉండాలి, జరిగిన వాస్తవాన్ని జరిగినట్టుగా చూపించాల్సిందే, చూపించాల్సిందే, అప్పుడే మీరు నిజమైనటువంటి అడ్వకేటు. ఆ పని చేయాలంటే మీరు కొన్ని త్యాగాలు చేయాలి, త్యాగాలు చేయాలి. మా ఇంట్లో వాళ్ళు అంటారు ఎందుకు ఇవన్నీ మనకు అనవసరం, అవసరమా ఇవన్నీ? 100 మంది మన ఇంటికి గోడ దూకి లోపల రావడం అవసరమా? మీ వల్ల, మీ వల్ల మా ప్రాణాలకి ఇది కదా. అలాంటప్పుడు ఒక పంచి మమ్మల్ని ఎక్కడికైనా పంపించేసి నువ్వు ఒక్కడే ఉండి ఇంట్లో అన్న పరిస్థితులు ఉన్నాయి నా దగ్గర. ఎన్ని ప్రాబ్లమ్స్ సార్, ఒకటి రెండు కాదు, రౌడీలు, రౌడీలు పెద్ద పెద్ద రౌడీలు, ఒక పేరున్నటువంటి రౌడీ హీటరు అమర్పేటలో వచ్చాడు నా దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. వాడు అంటాడు ఈ కేసు నుంచి నువ్వు తప్పుకుంటావా లేదా, సింపుల్. వాళ్ళు ఏం చేశారు, హబ్సిగూడలో ఒక ఇల్లుని కబ్జా చేశారు, కబ్జా చేసి ఆ ఇంటి వాచ్మెన్గా వీళ్ళు పెట్టుకున్నారు. పాపం ఇంటి ఓనర్స్ ఒకరిని ఖాళీగా ఎందుకు ఉండాలని ఎవరో ఒక వాచ్మెన్కి ఇచ్చారు అది ఇల్లు ఫ్రీగా, నువ్వు ఉండరు బాబు అని. వీళ్ళు ఆ వాచ్మెన్ కొనేసుకున్నారు, కొనేసుకొని ఆ వాచ్మెన్ తోటి ఒక దావా వేయించారు, ఈ ఇంట్లో నేనే ఉంటున్నాను, వీళ్ళందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను, ఇది నా ఇల్లు అని చెప్పి రివర్స్గా ఆ వాచ్మెనే ఎవరినైతే ఎవరైతే ఉండమని ఇచ్చాడో వాడి మీద కేసు వేసాడు. కోర్టులో హియరింగ్ ఆ రోజున క్రాస్ ఎగ్జామినేషన్ నాతో నేను చేయాలి మా క్లయింట్స్ తరఫున. సరే ఈ రౌడీ షీటర్ వాడు, రౌడీ షీటర్ వచ్చి నిలబడ్డాడు బోన్లో. ఈ దావా వేసిన వ్యక్తి పేరు అనంతి శ్రీకాంత్, ఏమండి అనంతి శ్రీకాంత్. సరే అడిగా బాబు నీకు ఈ అనంతి శ్రీకాంత్ అనే వ్యక్తి నీకు ఎప్పటి నుంచి తెలుసు, ఎంతకాలం బట్టి తెలుసు ఏంటి అని అడిగా. ఎలా ఉంటాడు, ఎంత హైట్ ఉంటాడు, గడ్డ ఉంటుందా, మీసాలు ఉంటాయా అంటే ఉంటాయి సార్ మీసాలు, బాగానే ఉంటాయి మీసాలు, ఇట్లా వచ్చి తిప్పుకుంటాడు ఇదంతా గడ్డం ఫుల్ గడ్డం, 5 ఫీట్ ఉంటాడు అన్నీ అన్నాడు.
ఇంతకీ అనంతి శ్రీకాంత్ ఒక ఆడ మనిషా లేదా మగ మనిషా అని అడిగా వాడికి అది కూడా తెలియదు వాడు ఏమనుకుంటున్నాడు శ్రీకాంత్ అనుగానే మగవాడు అనుకుంటున్నాడు అబ్బాయి సార్ అనుకుంటున్నాడు అప్పుడు పాస్పోర్ట్ తీసా ఈ అమ్మాయిది తీసి చూపించా అరే పిచ్చనా కొడక అనంతి శ్రీకాంత్ మగవాడు కదరా ఆడ మనిషి ఇగో ఆమెకి ఇచ్చిన పాస్పోర్ట్ ఇది ఈ ఫోటో ఇది ఇంతవరకు ఆమె నువ్వు చూడనే లేదు నువ్వు ఆమె మీద నువ్వు దావా వేసావు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అన్న జడ్జి గారికి సీన్ అర్థమైపోయింది అప్పుడే అర్థమైపోయింది సీను వీడికి కూడా సీన్ అర్థమైపోయింది వీడు మెల్లగా కోర్టు నుంచి బయటకు వస్తాడు ఫోను అన్నకి ఫోను రౌడీ అన్నకి అన్న మన పని కథమన్న వకీల్ సాబ్ ఇట్లా చేసిండి ఇవాళ ఏంటి మనం కేసు గెలవము అని చెప్పేశాడు అప్పుడే అంతే సార్ కోర్టు నుంచి ఇంకా ఇంటికి కూడా రాలేదు నాకు ఫోను వకీల్ సాబ్ జరా నీతో నేను మాట్లాడుతుంది ఎప్పుడు రమ్మంటావు ఇదే ఆఫీసు ఇదే ఆఫీసుకు సరే వాడు పేరు చెప్పాడు పేరు చెప్పగా నాకేం వీళ్ళతో మాకేం పని సార్ ఎందుకంటే వాడు 36 మాటలు చేశాడు మామూలుడు కాదు ఓ 36 మాటలు చేశాడు అటువంటి వాడు నా దగ్గరకు వస్తా అంటాడు సరే రమ్మన్న మా వాళ్ళకి చెప్పా మా స్టాఫ్కి చెప్పా ఇలా వస్తున్నాడురా కొంచెం ఉండండి అన్న మీరు నంబర్ సార్ ఒక్క లేడీ అడ్వకేట్ తప్ప మీతో అందరు జంపు ఖాళీ ఆఫీస్ ఖాళీ సరే నేను ఏం చేశాను మా రూమ్లో ఉంది కదా నా రూమ్ ఛాంబర్ ఉంది కదా ఆ ఛాంబర్లో మానిటర్ ఉంది కంప్యూటర్ మానిటర్ దాని మీద వెబ్ క్యామ్ ఉంది వెబ్ క్యామ్ ఉంది ఉన్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి చెప్తా వినండి సరే రౌడీ గారు వచ్చారు వస్తూ వస్తూనే ఓ 10 మందిని వేసుకొచ్చాడు ఆయన ఆయన కారే దగ్గర ఓల్వో కారు ఓ 60 లక్షల కారు అన్ని వేళ్ళకి ఉంగరాలు ఈ వేలకు కూడా ఉంగరం ఇంతలో ఉంగరం మెడలో చైన్లు పులిగూరు చైన్లు వేసుకొని దిగాడు వచ్చి అంటాడు వకీల్ సాబ్ ఆ కేసు నువ్వు క్రాస్ ఎగ్జామిన్ చేసావు ఇవాళ నువ్వు దాని నుంచి తప్పించుకోవాలి కేసు వాపస్ తీసేసుకోవాలి మా వాడికి ఇచ్చేసేయాలి భూమి నీకు రేట్ ఎంత ఉందో నీ ఇంట్రెస్ట్ ఏదో నేను చూస్తాను నాకు ఆఫర్ చేస్తున్నాడు నీ ఇంట్రెస్ట్ నేను చూస్తాను బిజినెస్ ఆఫర్ అన్నాడు నువ్వు మాత్రం తప్పుకోవాలంటాడు సరే పైన సీసీ కెమెరాలు ఉన్నాయి నా దగ్గర ఆఫీస్లో మొత్తం 46 సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రతి ఇంచు నాకు తెలుసు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని ప్రతి ఇంచు కవర్ అయిపోతుంది ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఈ 46 కెమెరాలకి వాయిస్లు కూడా ఉన్నాయి గేట్ ముట్టుకున్నారంటే ఆ గేట్ సౌండ్ కూడా రికార్డ్ అయిపోతుంది నా దగ్గర సౌండ్ కూడా మొత్తం రికార్డ్ అయిపోతుంది అలాంటి సిస్టమ్ పెట్టుకున్నా ఆయన వచ్చాడు చూశాడు ఈ వెబ్ క్యామ్ చూశాడు చిన్న వెబ్ క్యామ్ చూసి అది తీశాడు ఇట్లా తీసి వకీల్ సాబ్ ఇవన్నీ అవసరమా మనకి కెమెరాలు అవసరమా అని దాన్ని ఏం చేశాడు బోర్లో పెట్టాడు సినిమా రేంజే దాన్ని బోర్లో పెట్టేశాడు పెట్టేసి అప్పుడు మొదలుపెట్టాడు డిస్కషన్ మొదలు పెడితే నేనేం చేశా ఈ మొత్తం వాయిస్ని ఈయన వచ్చిన దాన్ని పైన ఇంకో సీసీ కెమెరా ఉంది దాంట్లోంచి ఫుటేజ్ తీశా ఫుటేజ్ తీసుకెళ్ళి జయలక్ష్మి అని డీసీపీ గారు ఉన్నారు డీసీపీ ఈస్ట్ జోన్ జయలక్ష్మి గారికి ఇచ్చా మేడం నేను సో అండ్ సో మీ అకాడమీలో నేను క్లాసులు చెప్తా పలానా లాయర్ నేను ఈవిడ వచ్చి ఏంటి మేడం ఇలా నన్ను బెదిరిస్తాడేంటి అని చూపించా ఫుటేజ్ చూశారు ఆమె టాస్క్ ఫోర్స్ వాళ్ళకి చెప్పింది టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయి వాళ్ళు పట్టుకొచ్చారు వాడేంటంటే బెంగళూరు దాటి హైదరాబాద్ ఇంకెక్కడ పోకూడదు వాడు వాడికి ఒక ఆర్డర్ ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల కనబడకూడదు సార్ వాడు బెంగళూరు దాటి వెళ్ళకూడదు వాడు వాడికి కోర్టు ఆర్డర్ అట్లా ఉంది వాడికి కానీ వాడు హైదరాబాద్ వచ్చాడు వచ్చినట్టు ఎవిడెన్స్ ఇచ్చా అయిపోయింది వాడి పని అయిపోయింది వాడు అంటాడు వకీల్ సాబ్ నువ్వు చేయాల్సింది చేసినావు మంచిది రా బిడ్డ నాకు కూడా ఎప్పుడు టైం వస్తుంది అప్పుడు చెప్తా సింబాలిక్ థ్రెట్ విన్నారా సో క్లయింట్స్ ఇంట్రెస్ట్ని కాపాడటంలో అడ్వకేట్గా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి భయపడ్డాం అనుకోండి ఎన్ఓసి ఇచ్చేసి ఈజీగా 5 నిమిషాల్లో సార్ నా వల్ల కాదు సార్ మీ కేసు వల్ల నేను ప్రాణాన్ని ఎక్కడ పోగొట్టుకోవాలి ఎన్ఓసి తీసుకొని పోండి నేను ఉంటున్నా సార్ నాకు ప్రాణభీతి ఉంది కదా నేను ఇందాక చెప్పా పోలీస్ ఆఫీసర్ వచ్చి తిడుతున్నప్పుడు ఆ భయానికి నేను కూడా వణికా కానీ అలాంటి వణుకుడు సిచ్యువేషన్లు నేను చాలా ఫేస్ చేశా ఒకసారి 2 సార్లు 3 సార్లు వణికా తర్వాత నుంచి తిరగబడ్డా తర్వాత అర్థమైపోయింది నాకు ఓహో ఇట్లాగే ఉంటుంది ఇంతకంటే ఎక్కువ ఉండదు అని చెప్పి ధైర్యం తెచ్చుకున్నా అలాగ నేను ముందుకెళ్ళా వెళ్తే ఈరోజు ఎలాంటి సీన్ తయారైనంటే మా దగ్గరకు వస్తారు సార్ ఇవాళే వచ్చింది ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఇంటెలిజెన్స్లో హెడ్ కానిస్టేబుల్ అంట మోస్ట్ నోటోరియస్ ఫెలో అంట వాడు మోస్ట్ నోటోరియస్ ఫెలో సార్ ఆయనతో పెట్టుకోవాలి సార్ మనం మిమ్మల్ని బతకనిస్తాడా అని ఆవిడ అడుగుతున్నాను
అంటే అడుగుతారట. ఏదో రెడ్డి ఆ అబ్బాయి, అతని పేరు హెడ్ కానిస్టేబుల్ పేరు రెడ్డి. ఇప్పుడు ఏ గచ్చిబౌలి దగ్గర ఎక్కడో ఒక ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నాడు. ఆయన భార్యను సాగు కొడుతున్నాడు. భార్య పాపనాథర్ ఇవాళే వచ్చింది చెప్పుకుంది, నేను ఈ స్టేజ్లో వచ్చాను మేడం, నేను అన్నీ అనుభవించేసే చిన్నప్పుడే ఈ రౌడీలు పోలీసులు అందరితో పెట్టుకున్నా నేను, ఇంకా నాకేం మిగిలింది నా దగ్గర నబ్బందా, కాబట్టి నేను అన్నిటికీ తెగించిన వాడిని, నేను ఎవరికి లొంగను ఎవరికి భయపడను ఈ స్టేజ్లో, కాబట్టి మీరేం భయపడకండి వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పే స్టేజ్కి రాగలిగా నేను. లేకపోతే అడ్వకేట్లుగా ఇవి కనుక లేకపోతే క్వాలిటీస్ మీరు రాణించలేరు, ప్రొఫెషనల్ రాణించలేరు. క్లయింట్ మన దగ్గరకు వచ్చి బాధ చెప్పుకున్న తర్వాత తనకి మనం ఒక అండలా ఉండాలి, ఉండాలి కదా సార్, మనం చూసుకుని వాళ్ళు ధైర్యంగా ఉంటారు కదా. నువ్వే భయపడిపోయి నేను రాను నువ్వు ఒక్కదాని పోలీస్ స్టేషన్ పోంటే ఎట్లా చెప్పండి. మొన్న నేను వనస్సరిపులం పోలీస్ స్టేషన్కి వెళ్ళా, ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళా, ఆ అమ్మాయి మోసపోయింది పోయింది, నాకు ఆరోగ్యం నిజంగా చెప్పాలంటే బాగాలేదు, ఓ మూల ఆయాసము, కిడ్నీలు చూస్తేనేమో స్టేజ్ 4 సీకేడి అంటారు దాన్ని. ఆ పరిస్థితిలో ఈ అమ్మాయి పాపం సార్ నేను స్టేషన్కి పోతే చాలా దారుణంగా ఉంటుంది సార్ అక్కడ పరిస్థితి, నన్ను చూసే చూపులు నేను భరించలేను, మీరు కొంచెం రాండి సార్ అంటే నేను తీసుకెళ్ళే అమ్మాయిని. పైన మేడం మీద ఏసీపీ గారు ఉన్నారు, ఎల్బీ నగర్ ఏసీపీ గారు, ఆయనకి వెళ్ళి చెప్పాము నేను క్యాజువల్గా రాలేదు సార్ ఇక్కడికి, 26 మెట్లు ఎక్కొచ్చా, ఒక్కొక్క మెట్లు ఎక్కేటప్పుడు నా బాధ ఏదో నేను పడ్డా, 3 మెట్లు ఎక్కడం ఆగడం, మళ్ళీ 3 మెట్లు ఎక్కడం ఆగడం, ఇలా ఇన్ని కష్టాలు పడి మీ దగ్గరకు వచ్చా. నేను ఏదో క్యాజువల్గా చెప్తున్నానని మాత్రం అనుకోకండి, ఈ అమ్మాయికి న్యాయం జరగాలి, హస్బెండ్ మోసం చేశాడు, సొంత ఈ రకంగా మోసం చేసి 376 రేప్ చేశాడు, కాబట్టి ఆయన మీరు తీసుకొచ్చి లోపలేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, లోపలేయాలి. డబ్ల్యూపీఎస్ సర్వర్ పోతేనేమో వాళ్ళు రేపు పిలిపిస్తాం ఎల్లుండి పిలిపిస్తామని టైం పాస్ చేస్తున్నారు. నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళా, రాచకొండ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, ఆయన పాపం పెద్ద ఎండార్స్మెంట్ రాశాడు, రాసేసి యాక్షన్ తీసుకొని స్టీరియస్ రాశాడు. సో ఆ విషయాన్ని కవర్ మా చేతికి ఇచ్చారు, సీల్డ్ కవర్ తెచ్చి ఇచ్చాము ఈయనకి, ఏసీపీ గారికి, మాకు యాక్షన్ కావాలి సార్ చెప్పా. నేను చాలా కష్టాలు పడి వచ్చాను, నా కష్టానికి మీరు ప్రతిఫలం ఇవ్వాలి, మీరు టైం పాస్ చేయదు ఈ కేసులో, వెంటనే పట్టుకొచ్చి లోపలేయండి అన్న. ఆయన ఏమనుకున్నాడేమో, నా ముందే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు, సర్వనగర్ ఇన్స్పెక్టర్కి చేసేసి, సార్ వీడిని పట్టుకొచ్చి లోపలేసేయండి అని చెప్పేశాడు. నెక్స్ట్ గంట సేపటికల్లా వాడు వచ్చి లోపలన్నాడు జైల్లో, దీంట్లో పోలీస్ స్టేషన్లో. ఈ రోజున రిమాండ్ అయిపోయాడు, చెర్లపల్లిలో ఉన్నాడు ఇప్పుడు కుర్రాడు. ఇది లేకపోతే మనం ఎక్కడ న్యాయం చేస్తామండి? నువ్వు పోలీస్ స్టేషన్ పోవడానికే భయపడితే ఇంకా నువ్వు నీ క్లయింట్కి నువ్వేం న్యాయం చేస్తావు? మీరు ఆలోచించండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అడ్వకేట్ జీవితాలు ఇట్లాగే ఉంటాయి సార్ వాళ్ళకి. ఇంకా కొంతమంది అడ్వకేట్లకైతే రాత్రి 2 దాకా పనిచేస్తారు, 2 దాకా టైపింగ్ అవుతూనే ఉంటుంది. చాలా బిజీ అడ్వకేట్స్ ఉన్నారు కొంతమంది, రాత్రి 2 దాకా పనిచేస్తారు, నిద్ర ఉండదు, 1 గంట నుంచి అమెరికా కాల్స్ వస్తూనే ఉంటాయి వీళ్ళకి, ఆ కాల్స్ తీసుకోవాలి, మళ్ళీ పొద్దున 9:30 కల్లా నువ్వు హైకోర్టులో ఉండాలి. ఇప్పుడంటే ఆన్లైన్, ఆ రోజుల్లో అయితే కంపల్సరీ ఉండాలి 9:30 కల్లా. ఇన్ని కష్టాలు పడి చేస్తే డబ్బులు కూడా ఏంటి, ఫీజు ఇస్తారు. కానీ సపోజ్ నువ్వు కేసు ఓడిపోయావు అనుకో, ఓ 10 మంది వేసుకొచ్చేస్తారు వాళ్ళు, వేసుకొచ్చి నా డబ్బు నాకు ఇచ్చేసి. ఒక కుర్రది ఇట్లా అయింది, కుక్కడపల్లిలో కుర్రాడు కేసు తీసుకున్నా, తీసుకుంటే నల్గొండ పోలీస్ స్టేషన్లో వాళ్ళ భార్య 498 కేసు పెట్టింది అబ్బాయి మీద. సరే నేను వెళ్ళాను, వాళ్ళు ఏం చేశారు, సిపిఐఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు ఓ 150 మంది వచ్చారండి పోలీస్ స్టేషన్కి. ఏది మామూలు మ్యాట్రిమోనియల్ ఇష్యూలో, భార్యాభర్తల కేసులో భార్య తరఫున నల్గొండ పోలీస్ స్టేషన్లో ఓ 150 మంది వచ్చారు, జెండాలు పట్టుకొచ్చి వచ్చారు, జెండాలు పట్టుకొచ్చి మాకు ఈ భార్యకి న్యాయం కావాలంటారు. ఏ ఇన్స్పెక్టర్ వాళ్ళని కాదంటాడు, ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ బుక్. సరే వాడిని రిమాండ్ తీసేసుకున్నారు, రిమాండ్లోకి తీసుకున్నారు. సరే వీడు పోయాడు జైల్లో ఉన్నాడు, ఒక 5-6 రోజులు ఉన్నాడు, బయటకు వచ్చాడు, ఇంకా మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వస్తూ వాడు ఇద్దరు ఫోన్ చేశారు నాకు నల్గొండ నుంచి, ఇద్దరు రౌడీలు ఫోన్ చేసి మా వాడు వస్తాడు మొత్తం పైసలు ఇచ్చేసి వాపస్ అన్నాడు. సరే వాళ్ళు మాట్లాడిన భాష చాలా థ్రెటనింగ్ ఉందన్నమాట, థ్రెటనింగ్ ఉంది. సరే నేను ఏం చేశాను, స్ట్రైట్గా పోలీస్ కమిషనరేట్ గచ్చిబౌలి పోయి ద్వారకానాథ ద్వారకా తిరుమల కమిషనర్ ఆఫ్ పోలీస్, అప్పుడు ద్వారకా తిరుమల గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చా, సార్ నాకు ఈ పరిస్థితి, వీళ్ళతో నాకు థ్రెట్ ఉంది లైఫ్లో అని ఇచ్చాను. వాళ్ళు ఏం చేశారు, అప్పటికప్పుడు ఎస్ఓటి అని ఒక టీం ఉంది, స్పెషల్ ఆపరేషన్ టీం, ఆ ఎస్ఓటి వాళ్ళని పిలుచుకొచ్చి నాతో పాటు మా ఇంటికి పంపించారు. వాళ్ళు మా ఇంటికి వచ్చారు, మా ఇల్లు ఎక్కడుంది,
వీళ్ళు ఎక్కడ ఉండాలి, ఏ రూమ్లో వీళ్ళు వస్తారు, ఇవన్నీ స్టడీ చేశారు. మొత్తం స్టడీ చేసుకున్నారు. సరే మార్నింగ్ 8:30 కల్లా వీళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చారు నల్గొండ నుంచి. ఎట్లా ఉందన్న పైల్వాన్లు, ఇంత హైట్ పర్సనాలిటీ, 6 అడుగులు, ఆజాన్ బహులు, ఇద్దరు వచ్చారు. ఇద్దరు రాగానే మా వాళ్ళకి ముందే చెప్పేట, మా వాళ్ళు మొబైల్ వీళ్ళకి మిస్డ్ కాల్ కొట్టారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళకి, ఇదే ఎస్ఓటీ వాళ్ళకి. సరే వీళ్ళు లోపల రాగానే ఎస్ఓటీ వాళ్ళు ఇంట్లోకి వచ్చారు, ఇద్దరిని పట్టుకున్నారు, తీసుకెళ్ళి రిమాండ్ చేసి పడేశారు. రిమాండ్ ఇద్దరిని రిమాండ్ చేసి పడేశారు. అప్పుడు వీడు దానికి వచ్చాడు, తప్పైపోయింది సార్. అట్లాగా ఒక బాధగా సార్, వీళ్ళకి కేసులు చేయాలి, కేసులు గెలవే గెలవాలి, ఓడిపోకూడదు, మళ్ళా ఓడిపోతే డబ్బులు చేయాలి. క్లయింట్స్ తోటి బెదిరింపులు, బయట వ్యక్తులతో బెదిరింపులు. నిజంగా అనిపిస్తుంది ఒకసారి, ఎందుకురా బాబు ఈ ప్రొఫెషన్లోకి వచ్చాం మనం అనిపిస్తుంది. కానీ మనం కూడా పోలీసులకు తొత్తుల్లాగా మారిపోతే కనుక సమాజాన్ని ఎవడూ ఉద్ధరించలేడు. ఇంకా నేను ఒకటే గుర్తుపెట్టుకుంటా, మహాత్మా గాంధీ తిన్నాడు దెబ్బలు స్వాతంత్ర సంగ్రామంలో. పిచ్చ కుక్కను కొట్టినట్టు కొట్టారు సార్ ఆయన్ని, కొట్టారు, అట్లా కొట్టారు. సౌత్ ఆఫ్రికా వెళ్ళేటప్పుడు కూడా గాంధీని బాగా సాగు కొట్టారు, ఆయన భయపడలే, తిన్నాడు దెబ్బలు తిన్నాడు. నేను కూడా దానికే ప్రిపేర్ అయిపోయినా. ఈరోజు ఎంత సెటిల్ అయ్యారు, ఎన్నో గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పుడు అయినా సరే ఇంకా ఏదో చేయాలి. ఇప్పటికీ ప్రాబ్లమ్స్ తప్పవండి, నాకు ఈ రోజు కూడా ప్రాబ్లమ్స్ తప్పవు. ఒకడు మంచిగా మాట్లాడతాడు, ఒకడు దండేస్తాడు, ఒకడు కాలు పట్టుకుంటాడు, ఇంకోటి గల్లా పట్టుకుంటాడు, ఇంకోటి గల్లా పట్టుకుంటాడు, ఏం బే అంటాడు, వాడు నోటుకొచ్చిన బుద్ధులు మాట్లాడతాడు. ఈరోజు నా కామెంట్స్ చూడండి, నా దగ్గర పనిచేసి మానేసిన వాళ్ళందరూ, వాళ్ళ కడుపు మంట నేను నా ఎదుగుదల చూసి, ఆ నెగిటివ్ కామెంట్స్ అన్నీ వాళ్ళే పెట్టేది, ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు, వాళ్ళే కామెంట్స్ పెట్టేది అన్నీ కూడా. అట్లా నాకు తెలిసిన వాడ, వీడు ఈ కామెంట్ పెట్టంటే పలానా వాడు పెట్టాడు కామెంట్, వాడు వేరే వాడితో పెట్టించాడు కామెంట్, అంతే. మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా సార్ ఈ ప్రొఫెషన్లో? నేను ఇలా ఉన్నప్పుడు మీరు చెప్పారు ఒక క్రికెట్ ఇలా ఉందని, మీ లైఫ్ అంతా చెప్పవచ్చు. సో మీ పర్సనల్గా మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా? ఇన్స్పిరేషన్ ఏం లేదు సార్, సింపుల్, నేను ఒకటే డిసైడ్ చేసుకున్నా. ఇందాక చెప్పిన పని మనిషి ఎగ్జాంపుల్ చెప్పే కదా, వాళ్ళు మనల్ని నమ్ముకొని వస్తారు మనందరికి. మనం ఏదో ఉద్ధరించేస్తాం, మన నల్లకోట ఉంది, ఏదో పెద్ద హడావిడి చేస్తాం ఇంటి ముందు కోర్టుకు వచ్చేటప్పుడు, జూనియర్లు గీనియర్లు పెద్ద పెద్ద గోళ ఉంటుంది కదా, ఓహో ఈయన చాలా పెద్ద మనిషి, ఈయన వల్ల మనకి ఏదో లాభం జరుగుతుంది, మనకి న్యాయం జరుగుతుంది, వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు నేను ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు మాట్లాడుకొని నువ్వే అంత నీ అంత సాల్వ్ చేసుకో అంటే, నేను కనుక వెళ్ళకపోతే పోలీస్ స్టేషన్కి, వీళ్ళ బతికేంటి? మీరు చెప్పండి, వీళ్ళని ఆదరిస్తారా పోలీస్ స్టేషన్? కనీసం లోపల కూడా రానిరు, బయట నుంచి బయటికి పంపించేస్తారు. కొంచెం ధైర్యం, క్లయింట్కి ధైర్యం, ఒక ధైర్యం అన్నాడు క్లయింట్కి. అందుకనే కదా నేను మొన్న ఎల్మి దగ్గర చెప్తే కొంచెం ధైర్యం కోసమే వెళ్ళాను. అసలు యాక్చువల్గా రూల్ ప్రకారం మాట్లాడితే అడ్వకేట్స్ ఇంటర్ఫీర్ కాకూడదు, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళకూడదు కూడా, వెళ్ళకూడదు. కానీ ఇక్కడ ఒక అమ్మాయికి న్యాయం చేయాలి నేను, అందుకని వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాను, వెళ్ళాను, పని అయిపోయింది, వాడిని రిమాండ్ చేశారు, అరెస్ట్ అయిపోయింది, అరెస్ట్ చేశారు వాడిని, ఆ రకంగా అనమాట. కాబట్టి అడ్వకేట్లకు నేను చెప్పా, నీకు కాండక్ట్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, తర్వాత మినిమం డబ్బు ఉండాలి, మినిమం డబ్బులు ఉండాలి. అంటే ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు మీరు కూడా 100 నుంచి స్టార్ట్ చేసి ఈ స్టేజ్కి వచ్చారు, చాలామంది ఇంకా అదే గ్రౌండ్ లెవెల్లో ఉండిపోతున్నారు. దానికి కారణం ఏంటంటారు అంటే, ఈ అడ్వకేట్ ప్రొఫెషన్లో సంపాదించాలంటే కొంతమందికి ఇంకొక అది రూమర్ ఉంది సార్, రూమర్ అంటే ఒక స్టేట్మెంట్, అడ్వకేట్గా సంపాదించాలంటే కొన్ని ఫ్రాడ్స్ చేయాలి, తప్పు చేసిన అది కరెక్టే, అది ఆ స్టేట్మెంట్ కరెక్టే. కానీ అలా అక్కర్లేదు, అది అక్కర్లేదు. నా మా గురువు గారు ఎం గుండ్రావు గారు అని మా చుట్టాల్లో ఒక ఆయన రిటైర్డ్ సబ్ జడ్జి, మా గురువు నాకు ఆయన గురువు అనమాట. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసింది ఏం లేదు, మా చుట్టాలు కాబట్టి ఎప్పుడు నా అవసరమైతే ఫోన్ చేసేవాడిని ఆయన చెప్పేవాడు, ఇప్పుడు లేడు ఆయన, చెప్పేవాడు ఆయన. ఒకటే మాట చెప్పాడండి, స్టేజ్ 1 ఫస్ట్ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఒకటి చెప్పాడు, కేసులు రావట్లేదని నువ్వు భయపడద్దు, ఎవడిది వెనకాల వెళ్ళి నువ్వు చేయి దాచి నువ్వు భిక్ష అడగక్కర్లే డబ్బు కోసం, ఫీజు కోసం, వాళ్లే నీ దగ్గరకు వస్తారు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఆనెస్ట్గా ఉండు, నువ్వు సిన్సియర్గా ఉండు, నువ్వు ఎఫర్ట్స్ పెట్టు, గట్టిగా ట్రై చేయి, వాళ్ళకి న్యాయం చేయాలి అనేటువంటి నువ్వు పాయింట్ మీద ఉండు, మోసం చేయకు, అదర్ సైడ్తో కొల్లుడు కావద్దు, నీ దగ్గరకు వచ్చిన క్లయింట్ని వెన్నుపోటు పొడవద్దు, ఈ పాయింట్లు చాలు, ఇవి కనుక నువ్వు ఫాలో అయినావంటే నీకు వద్దురా నాయన అంటే ప్రాక్టీస్. నువ్వు ఎంత డబ్బు కొంటే అంత డబ్బు అడిగిస్తారు, నీ ఫీజు గురించి ఎవ్వడు నేను వెనకాడరు, ఫీజు ఎక్కువ తీసుకో, తీసుకున్న ఫీజుకి నువ్వు న్యాయం చేయి, దట్ ఈజ్ మై ప్రిన్సిపల్ సార్. ఆయన చెప్పాడు, మానుభావుడి వాళ్ళు లేడు ఆయన, అదే బాటలో నడిచాను ఈ రోజున.
వద్దురా బాబు నాయన వద్దురా నాకు వద్దురా బాబు దండం పెడతారు వాడికి ఒక ఫైల్ ఆ ఫైల్లో రసీదు ఒక వైట్ పేపర్ పెట్టి నా దగ్గర పంపిస్తారు వచ్చిన వ్యక్తి పేరేంటి తండ్రి పేరేంటి ఏజ్ ఏంటి అడ్రస్ ఏంటి ఎందుకు వచ్చాడు ఏం కేసు అయింది దాని వెనకాల మొత్తం డీటెయిల్స్ రాసుకుంటాం రాసుకొని ఎంత ఫీజు తీసుకున్నాం ఆ ఫీజుకి రసీదు ఇచ్చేస్తాం నీకు పని కాలేదంటే మొత్తం ఫీజు రిఫండ్ బాండ్ పేపర్ మీద రాసిస్తా బాండ్ పేపర్ మీద రాసిస్తా ప్రతివాడు ప్రతి క్లయింట్ ఒక బాండ్ పేపర్ తెచ్చుకుంటాను నా దగ్గరికి పని కాలేదు గెలవలేదు ఓడిపోయాము నీ డబ్బు నీకు వాపస్ 100% వాపస్ నీ రూపాయి నాకు వద్దు అయితే నువ్వు గెలిచి ఎంజాయ్ చేయాలి లేకపోతే నీ డబ్బు నీ దగ్గర ఉండాలి దట్స్ ఆల్ అది నా పాలసీ ఆ రకంగా పెట్టుకున్నా ఎవడు డబ్బుల కోసం అడగడే ఎంత ఫీజు అంటే అంత ఇస్తారు నాకు తీసుకున్నప్పుడు ఇంకా నాకు వేరే వెంపర్లాటలు ఏముంటాయి చెప్పండి నాకు అవసరం లేదు వేరే వాడిది అవతల అడ్వకేట్తో వాడిని చేయగలపాలి వాడితో కూర్చొని కాఫీ తాగాలి ఇవేం చేయను నేను నాకు అవసరం లేదు నా క్లయింటే నాకు ముఖ్యం ఎన్నో సందర్భాల్లో ఒక ఉదాహరణ చెప్తా ఒక ఉదాహరణ చెప్తా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లవ్ అఫేర్ పెట్టుకుంది వాడు కడుపు చేశాడు కానిస్టేబుల్ 7th బెటాలియన్లో కానిస్టేబుల్ అతను సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సరే మొత్తానికి ఏం చేశారు వాడిని అరెస్ట్ చేయించాను జైలు పంపించాను పంపిస్తే ఈ అమ్మాయి ఏం చేసింది వాడి మీద ప్రేమతో జైలుకి పోయి వాడికి డబ్బులు ఖర్చు పెట్టి వాడికి బెయిల్ ఇచ్చి బయట పట్టుకొచ్చింది యాక్షన్ తీసుకోమంది అమ్మాయి యా అమ్మాయి వాడిని జైల్లో పెట్టించిన మళ్ళీ ఇదే అమ్మాయి పోయి వాడిని బయట పట్టుకొచ్చింది ప్రేమ వాడేం చేశాడు మళ్ళా వీడిని ఈమెకు వచ్చాడు ఈమె దగ్గరకు వచ్చాడు ఆ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు పెట్టుకున్నాడు బుల్లెట్ బండి కొనుక్కున్నాడు ఓ 3 లక్షల దగ్గర ఆమె దగ్గర లాగాడు మళ్ళీ సావగొట్టాడు సావగొట్టడం ఎట్లాంటి సావగొట్టడం అంటే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేది సావగొట్టాడు బుర్రకి దెబ్బ తగిలింది అమ్మాయికి ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయింది సరే మళ్ళీ పోయి పోలీస్ కంప్లైంట్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వాళ్ళు ఏం చేశారు నీకన్నా పిచ్చి పిచ్చిగా ఉందా మొన్న కంప్లైంట్ చేసావు రిమాండ్ చేసావు మళ్ళీ నువ్వే పోయి డబ్బులు పెట్టి అడ్వకేట్ని పెట్టి బెయిల్ చేసి బయటకు వచ్చావు మీ ఇద్దరు ఒకే రూమ్లో మళ్ళీ సంసారం చేశారు ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ 3 నెలల ప్రెగ్నెంట్ వినండి ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది నా దగ్గరకు వచ్చి సార్ మీరు ఏమైనా చేయండి సార్ మీకు డబ్బులు ఇస్తాను కావాలంటే వాడిని బెయిల్ నుంచి బెయిల్ మీద తేవాలి సార్ వాడిని వాడిని బెయిల్ మీద తేవాలి నాకు అంటది నేను ఫస్ట్ గెట్అవుట్ అన్నా నా దగ్గర రాకు నువ్వు నడిపో ఇంకా నాకేం చెప్పక ఇకను నేను చేయను అట్లాంటి పనులనా నేను ఫస్ట్ నీ అడ్వకేట్ని వాడిని జైల్లో పెట్టాలి పెట్టించి అంతవరకే పని అయిపోయినాయి ఇంకా నువ్వు మళ్ళా వాడిని విడిపి అంటే నేను విడిపియా నువ్వు మారినట్టు నేను మారాను నా ప్రిన్సిపల్స్ నాకు ఉన్నాయి నువ్వు దయచేసి బయటికి గెట్అవుట్ అంటే వెళ్ళిపోయినావు సో ఇలా ఉంటాయి పరిస్థితులు ఇలాంటి కేసులు కూడా వస్తుంటాయి నేను విన్నాను ఇంకా తర్వాత సో అక్కడ మన క్యారెక్టర్ నాది అందుకే అన్న నాది మహేష్ బాబు డైలాగ్ నాది ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను దట్స్ ఆల్ అంతే మరి అదే కదా క్యారెక్టర్ అందుకే నేను చెప్పాను మొదట మహాత్మా గాంధీ చెప్పాడు క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ నీ క్యారెక్టరే నేను డిసైడ్ చేస్తుంది మీరు చెప్పి నేను నమ్మరండి బాలకృష్ణ కేసులో నేను బాలకృష్ణకి అగేనిస్ట్గా కేసు ఫైల్ చేసినప్పుడు ఎంతోమంది వచ్చి నన్ను ప్రలోభ పెట్టారు నీకు 2 లక్షలు ఇస్తాం కేసు వాపసు తీసుకో నీకు 2 లక్షలు ఇస్తాం కేసు వాపసు తీసుకో నేను ఏదైతే పని చేశానో ఆ కేసు వాపసు తీసుకోకుండా నేను హైకోర్టులో ఫైట్ చేశానో ఇది పేపర్లలో టీవీలో రావడంతో నా మీద విపరీతమైన నమ్మకం వచ్చేసింది జనాలకి తర్వాత ఆ కేసులు వచ్చిన కేసులు వాళ్ళు ఇచ్చిన ఫీజు ఈ బాలకృష్ణ ఆఫర్ చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ వచ్చేసింది నాకు తెలుసా ఇక్కడ మీ క్యారెక్టర్ దెబ్బ అవ్వలేదు మరి మనకు మనీ కూడా వచ్చింది కాబట్టి ప్రసక్తి లేదు ఇంకా నా దగ్గర ఒకసారి ఒక క్లయింట్కి నేను కమిట్ అయితే అదే క్లయింట్ దట్స్ ఆల్ ఆ క్లయింట్ మారిపోయినా నేను మాత్రం మారా తర్వాత క్లయింట్ నాకు చెప్పి సార్ మీరు ఈ రకంగా చేయండి నో అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి నేను మారను ఒకసారి ఫస్ట్ చెప్పావు దట్స్ ఆల్ అంతే మ్యాటర్ ఇంకా ఇంకా నేను సెకండ్ మారను ఇంకా అట్లా అన్యాయంగా ఉంటేనే అడ్వకేట్ సంపాదిస్తున్న స్టేట్మెంట్ మీరు అది తప్పండి అది చాలా తప్పది అన్యాయంగా ఉండక్కర్లేదు ఫస్ట్ నుంచి మీరు కనుక ఫిక్స్డ్గా ఉండి నాకు ఇది నా పద్ధతి ఇది ఈ రకంగా ఉంది ఇస్తే లేకపోతే లేదు పో నీ దగ్గర డబ్బులు లేకపోతే పో నేను ఒకళ్ళు ఎవరో వచ్చారు ఇంత డబ్బులు ఇస్తా ఉన్నారు నేను నీ దండం పెడతారా బాబు నువ్వు నా టైం వేస్ట్ చేయకు నాకు ఇచ్చేవాళ్ళు లైన్లో ఉన్నారు ఇందాక బయట ఉన్నారు వాళ్ళు వచ్చి నా డబ్బులు నాకు ఇస్తారు నువ్వు వచ్చి నా టైం వేస్ట్ చేయకు నీ టైం వేస్ట్ చేసుకో ప్లీజ్ అంతే మరి ఎక్కడ తీసుకోవాలో కదా ఎక్కడ తీసుకోకూడదో తెలియాలి తెలియాలి ఓకే ఓవరాల్గా అడ్వకేట్ ప్రొఫెషన్కి ఒక మంచి ప్రొఫెషన్ అంటారు అది మంచి ప్రొఫెషన్ చాలా మంచి ప్రొఫెషన్ అది అది ప్రొఫెషన్ కంటే కూడా ఎక్కువ సమాజంలో సమాజాన్ని ఉద్ధరించడానికి నీకు ఇచ్చిన మంచి ఆపర్చునిటీ అది మీరు లాల్ బహదూర్ శాస్త్రి మీరు మన మహాత్మా గాంధీ
సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, ఆ రోజుల్లో క్లాస్ వన్ లీడర్స్ వీళ్ళందరూ, వాళ్ళందరూ సక్సెస్ అయ్యి ఈరోజున వాళ్ళ పేర్లు చదువుకుంటున్నాం అంటే కేవలం వాళ్ళు అడ్వకేట్సే. అడ్వకేట్స్ అవ్వటం వల్లే వాళ్ళు ఆ రకంగా ఆ రేంజ్కి వచ్చారు వాళ్ళు, తెలుసా? కాబట్టి మంచి ప్రొఫెషన్ అది. తీసుకున్న తర్వాత ప్రొఫెషన్కి న్యాయం చేయి, నువ్వు పేరు తెచ్చుకో, సమాజంలో మంచి పేరు తెచ్చుకో. మీ కుటుంబానికి నీ పేరు చెప్తే ఓకే పలానా ఆయన ఓకే అట్లాగా. నాకు తెలిసి రాజమండ్రిలో ఇద్దరు ముగ్గురు అడ్వకేట్ల పేర్ల మీద బస్టాండ్లు ఉన్నాయండి. అవును, బస్టాండ్ కట్టేశారు వాళ్ళ పేరు మీద. అంటే ఆ రకంగా వాళ్ళు సమాజానికి చేశారు సేవలు, ఆ రకంగా అది.